शंभो शंकर हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय या माता कनकदुर्गम्म तुजिदया या माता सम्मक्क सारक्कय तुजिदया या माता गायत्री माता तुजिदया या माता तुलजापुर भवानी तुजिदया गुरुदया या चिलकम्म कार्तिक मासम नवंबर ने वृषभ राशि वारी ज्योतिष्यम चूड़ कार्तिक मासम नवंबर ने वृषभ राशि वारी ज्योतिष्यम एला चूड़ वृषभ राशि वारी जातक चूड़े अंडी वच्चिंडु आंजनेय स्वामी वच्चिंडु शिरडी साईबाबा वच्चिंडंडी वृषभ राशि वारी जातकानिकि शिवपार्वती वच्चिंडी वृषभ राशि जातकानिकि चूड़े चला अद्भुत वारी जातक ग्रहालु चाला अनुकूलंगा उन्नाई तुम ग्रहाल एडु ग्रहालु अनुकूलंगा उन्नाई वारी जातकमुल पट्टिंदल्ला बंगारमे उन्नदि चाला कालं नुंचि पेंडिंग्ल पड्ड पनुलु जरिगे अवकाशालु उन्नाई నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు కూడా సాయమైతారు శత్రువులు కూడా మిత్రులైతారు ముఖ్యంగా మాత్రం వృషభ రాశి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ పీడ ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీ విషమల ఆదాయం 11 ఉంది ఖర్చు 8 ఉంది సాయం చేసేది ఇద్దరు నష్టం చేసేది మాత్రం నలుగురు రాశి ఉన్నదండి అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారి ఎమ్మెకు తీరే కానీ మాత్రం వృషభ రాశికి మాత్రం గ్రహాలు బాగున్నాయి జ్యోతిష్యం మంచి ఉంది అదృష్ట యోగం నడుస్తుంది కాబట్టి నరదృష్టి ఎక్కువ ఉంటుంది నరదృష్టికి నాపరాయ పగిలిపోతుందండి మనం ఎంత మనుషులం ఈ నరదృష్టి పోవాలంటే మాత్రం నరసింహస్వామికి హోమమన్నా చేపించాలి లేదా పూజన్నా చేపించాలి అర్చనన్నా చేపించాలి లేదా నరసింహస్వామి దర్శనం చేసి రావాలి మీకు చాలా మంచిది శనివారం అనుకూలం మంగళవారం అనుకూలం మీ జాతకముల దైవ దర్శనానికి వీలైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసిరండి చేసి వస్తే చాలా మంచిది కానీ మాత్రం ఇది కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మాత్రం ఈశ్వరునికి ధ్యానించి అభిషేకం చేయించడం మంచిది రుద్రాభిషేకం కానీ వృషభ రాశి వారి విద్యార్థులైతే మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది వ్యాపారస్తులకైతే మాత్రం అంతగా అనుకూలత ఉండదు ఉద్యోగస్తులకైతే మాత్రం అనుకూలత ఉంటుంది అనుకున్నది సాధిస్తారు చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు అవుతాయి సంతాన విషయంలో అయితే మాత్రం సంతానం కాని వారికి మాత్రం సంతాన విషయంలో కలిసి వస్తుంది కానీ సంతానం ఉన్నవారికి సంతానం నుంచి మంచే జరుగుతుంది కానీ మాత్రం కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరుగుతాయి కళాకారులకైతే క్రీడాకారులైనా సరే కళాకారులైనా సరే రాజకీయ నాయకులకు మాత్రం విపరీతంగా ధనం ఖర్చు అయినా సరే అనుకున్న స్థానం సాధిస్తారు అనుకున్న రంగం వరకు నడిచి వస్తారు గెలుస్తారు ఎక్కడ పోయినా మాత్రం పట్టిందల్లా బంగారం ఉంది వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం మంగళవారం గురువారం ఈ మూడు వారాలు అనుకూలమండి ముఖ్యంగా అష్టమి మంగళవారం అమావాస్య శుక్రవారం ఈరోజు కొత్త పనులు చేయవద్దు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం వేరే వాళ్ళతో చేపించాలి తప్ప సొంతంగా చేయవద్దు వేరే వాళ్ళంటే కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చేపించవద్దు సొంతంగా మాత్రం చేయవద్దు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కానీ మాత్రం మీరు ఉండే చోట్ల కానీ కరెక్ట్ దేవాలయంలో కానీ ఏపవృక్షం కానీ రావి వృక్షం కానీ ఈ రెండు కలిసి ఉంటే మాత్రం 21 సార్లు మాత్రం తిరిగి మాత్రం ఆ స్వామికి ఆ చెట్టుకు శివపార్వతులు ఉంటారు అష్టదేవుళ్ళు ఉంటారు ముఖ్యంగా త్రిమూర్తులు ఉంటారు దర్శనం చేయాలి ఒక పసుపు ముద్ద పసుపు చేసి దంచింది ఆ పసుపు ముద్దని తీసుకొని ఒక దారం తీసుకొని దారం ఉండ తీసుకొని 21 సార్లు తిరిగి 21 సార్లు కట్టాలండి ఏ దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి ఇంకోటి మీ జ్యోతిష్యంలో కాళభైరవ అష్టమికి చదవాలి మీకు చదువు వస్తే చదువు రాని వారికి మాత్రం దర్శనం చేయాలి కానీ మాత్రం ఇష్టునామ సహస్రం చదవడం కూడా చాలా మంచిది ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి మాత్రం మీకు అష్టమ శని చిక్కులు వచ్చిన సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో శని నడుస్తుంది చిక్కులు నడుస్తున్నా కానీ గురుబలం ఉన్నది అనుకున్నది సాధిస్తారు కానీ విదేశయానం చేసేవారికి అనుకూలత ఉన్నది కళ్యాణం కాని వారికి మాత్రం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఫలితం ఉంటుంది ఒకవేళ కళ్యాణ దోషం ఉంటే మాత్రం కరెక్ట్ శ్రీకాళహస్తిలో రాహుకేతులు ఉంటారు ఆ స్వామి కాడ మాత్రం దర్శనం చేసి పూజ చేసి రావాలి లేదా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేసి పాతాళ గంగలో మునిగి ఆ గంగామాత మునిగి ఆ తర్వాత సాక్షి గణపతికి పూజ చేపించి రావాలి ఆ చిక్కులు అనేది వెళ్ళిపోతాయి లేదా మీ కులదేవతకు పూజ చేయాలి చాలా మంచిది మీకు వీలు కాకపోతే మాత్రం మీ పరిసరాల్లో కానీ మీరు ఉండే చోట్ల కానీ పట్టణంలో కానీ ఊర్లో కానీ గ్రామంలో కానీ శివాలయం దర్శనం తప్పకుండా చేయాలి రుద్రాభిషేకం చేయాలి అన్నదానం చేయాలి చాలా మంచిగా ఉంటుంది వృషభ రాశి వారికి నల్ల బట్టలు ఎర్ర బట్టలు కలిపి కట్టవద్దండి కానీ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ చూడాలంటే ముఖ్యంగా డైమండ్ లక్కీ స్టోన్
రెండోది చూడాలంటే మాత్రం పచ్చ మరకతం అంటారు దాన్ని. ఈ లక్కీ స్టోన్లు మాత్రం ఒక్క ఇనుముతో తప్పించి ఒక ఇత్తడితో తప్పించి ఏ ఉంగరంలో వేసుకున్నా చాలా మంచిది మీకు వీలైనంతగా. బంగారంతో వేపించుకోవచ్చు, వెండితో వేపించుకోవచ్చు, పంచలోహాలతో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముహూర్తాలు మంచిగా చూసి చేసుకోవాలి. ఏ పని చేసినా కానీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆవేశం తగ్గించుకోవాలి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది, అయిన వారి సహకారం ఉంటుంది. బయట వాళ్ళు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, పెట్టినా సరే ఎత్తు పై ఎత్తు వేస్తారు, మీరు అనుకున్న సాధిస్తారు. చేసే పనుల మంచిగా ఉన్నది. ముఖ్యంగా మీ జ్యోతిష్యంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. కానీ 20 నుంచి 20-30 ఏళ్ళు ఉన్న వారికి మాత్రం చికాకులు ఎక్కువ ఉంటాయి. 30 నుంచి 40 ఉన్న వారికి కార్యం సాధిస్తారు, అనుకున్న సాధిస్తారు. 40 నుంచి మాత్రం 50 ఉన్న వారికి మాత్రం ఆరోగ్య రీత్యా చికాకులు వస్తాయండి. ఈ ఆరోగ్య చికాకులు పోవాలంటే ఈశ్వరారాధన చేయాలి, రుద్రాభిషేకం చేయాలండి. చాలా మంచిదండి. శుభం భూయాత్.